పంచాయతీ ప్రజలకు నమస్కారం ఖాతాలో 1/2 రూపాయి మాత్రమే ఉంది కాబట్టి అభివృద్ధి పనులు చేయలేను నన్నేం అడగొద్దు అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్త వీధి మండలంలో ఓ పంచాయతీ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ పైగా అతను వైసీపీ మద్దతుదారు కూడా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో అనేక చోట్ల ఈ పరిస్థితి నెలకొంది టీడీపీ సర్పంచులు జగన్ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే పోరాడుతుంటే వైసీపీ సర్పంచులు ఈ మధ్యే గళం విప్పుతున్నారు గూడెంకొత్త వీధి మండలం దామానపల్లి సర్పంచ్ రామకృష్ణ కూడా పంచాయతీలో నిధుల సమస్య గురించి వాట్సాప్ స్టేటస్ కలకలం రేపుతోంది పంచాయతీ దగ్గర 1/2 రూపాయి మాత్రమే ఉందంటూ ఆయన పెట్టిన స్టేటస్ ఏపీ పంచాయతీల దుస్థితికి అద్దం పడుతోంది కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలలుగా పంచాయతీలకు ఇస్తున్న నిధులను జగన్ సర్కార్ లాగేసుకుంటోంది పంచాయతీలకు మంజూరైన ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్ బిల్లుల పేరిట తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది దీంతో గ్రామ పంచాయతీల్లో నిధులకు కటకట నెలకొంది పారిశుద్ధ్యం సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది దీంతో సర్పంచులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు మరికొంతమంది రోడ్డుకి నిరసన తెలుపుతున్నారు అయినా జగన్ ప్రభుత్వం కనికరించడం లేదు ఇలాంటి దారుణ పరిస్థితుల్లో వైసీపీ మద్దతుదారుడైన దామానపల్లి సర్పంచ్ రామకృష్ణ వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు మరి మేము మా సర్పంచులు రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బలపర్చినటువంటి అభ్యర్థులుగానే గెలుపొందిన సర్పంచులు ఉన్నాం మరి గతంలో చూసాము నిధులు లేక కడపలో కూడా చాలా మంది మా సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చినట్లయితే మరి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో దాదాపు 244 మంది సర్పంచుల్లోని దాదాపు 150 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచులే ఉన్నాము మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి నిధులను 14-15 ఫైనాన్స్ కానీ మా పంచాయతీ ఖాతాలో జమ చేయకపోతే భవిష్యత్తులో మేమందరం ముక్కుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేసి రేపొద్దున్న మరి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్పడానికి కూడా మరి సర్పంచులందరిగా మేమందరం కూడా ముక్కుమ్మడిగా మరి రాజీనామా చేసి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటున్నాం నిజానికి కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలల్లో రెండు విడతలుగా మొత్తం 948.34 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది ఆ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా జమ అయ్యేలా బ్యాంకు ఖాతాలను తెరిచింది ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు తలో 15% చొప్పునివ్వాలి కానీ ఈ నిధులన్నీ మళ్లీ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు అనుసంధానించిన గ్రామ పంచాయతీల పీడీ ఖాతాలకు జమ అయ్యేలా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు రోడ్లపైకి వచ్చి భిక్షాటనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనికరించడం లేదు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్త వీధి మండలంలోని సర్పంచులు ఆ మధ్య వారాంతపు సంతలో భిక్షాటనకు దిగారు అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వ సర్పంచులను కరుణిస్తుందా పంచాయతీలకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి మరి